దేవాదాయ శాఖకు సంబంధించి చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతంగా ఆలోచించారు. అందులో ఒకటి, అన్ని ఆలయాల్లో కూడా భక్తులు మనం విరాళ ఇయ్యేస్తుంటాం, ఏమన్నా వెండి బంగారపు ఇట్లాంటివి మొక్కుల కింద వేసేవాళ్ళు ఉంటారు, ఇట్లాంటివన్నీ కలిపి వెండి 44,194 కిలోలు ఉంది. ఆ వెండిని ఆయా ఆలయ స్వామి అమ్మవార్ల చిత్రాలతో డాలర్లుగా తయారు చేసి భక్తులకు అమ్మమని చెప్పి ఆలోచించారు. చాలా మంచి ఆలోచన, ఆ సూచన చేశారు నేను. అలాగే సంస్కృత మంత్రోచ్చారణ దగ్గర భక్తులకి అర్థం కావట్లేదు, అంటే మామూలుగా మంత్రాలు చదివేస్తారు పంతులు గారు, మనం రెండు చేతులు పెట్టుకుని దండం పెట్టుకుని కూర్చుంటాం, కాదు దాన్ని కాస్త మంత్రోచ్చారణ దగ్గర నుంచి దాని అర్థం కూడా తెలియచేయండి అన్నటువంటిది రెండవది. అలాగే ఆక్రమణలో ఉన్న 87,000 ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, న్యాయపరంగా కేసులు ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద నివేదిక సిద్ధం చేయమని చెప్పి ఆదేశించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేయడం, నిరుద్యోగ వేద విద్యార్థులకు 3,000 రూపాయల భృతి ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం, వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ రోజున దేవాదాయ శాఖ అధికారిక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం చాలా మంచి ఆలోచన.